పత్రికే మిత్రులకు, నా ఎలక్ట్రానిక్ మీడియాకి నా హృదయపూర్వక నమస్కారం. ఎంత ఎదిగినా మనిషి ఒదిగుంటాం, నవ్వుతూ ఉంటాం. వీబీ వినాయక దగ్గరికి తెచ్చుకో, ఎందుకంటే ఆయన అసిస్టెంట్ ఉన్నప్పుడు చూస్తున్నప్పుడు ఎలా ఉన్నారు, ఇంత పెద్ద డాక్టర్ అయినా కూడా ఎలా ఉన్నారు. అలాంటి వ్యక్తులు అలాంటి ఫంక్షన్ కావటం వల్ల ఒక మంచి చిన్న సినిమాకి చాలా లాభం చేకూరుతుంది. ఈ ఇండస్ట్రీలో ఉంటున్న మనం ఒక హీరో సినిమా రిలీజ్ అయితే ఇంకో హీరో ఆ సినిమా ఓపెనింగ్కో ఈ ఆడియో ఫంక్షన్కో వాటికి వెళ్తూ ఉండదు. ఆరోగ్యకరమైన వాతావరణం అది ఇప్పుడు జరుగుతుంది, చాలా సంతోషం. ఈ సినిమా దర్శకుడి గురించి, మా సుందర్ గురించి, రాజేష్ గారి గురించి, అలాగే కుమార్ గురించి, వాళ్ళ నావల్ నిర్మాతలు కాదు మనసున్న నిర్మాతలు వాళ్ళిద్దరు చాలా గొప్ప వాళ్ళు. ఎందుకంటే సినిమా గురించి ముందు ముందు ప్రమోషన్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఛానల్స్కి వెళ్ళినప్పుడు మనం ఈ సినిమా గురించి, మా సినిమా అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పుకుంటాం. ఆ వ్యక్తులు గొప్పదాని గురించి చెప్పుకోవాలి. ఎంత గొప్ప మనసున్న మనుషులు అంటే, ఈ సినిమా మేము 30 డేస్ చేసాం. ఇక్కడ మొత్తం 100 ఆర్టిస్టులు పేరు పేరు ఆ చివరి నుంచి చివరికి మా వరకు అందరూ నిజంగానే ఒక అమ్మాయిని ఇంటికి వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని భోజనం చేసేటట్టు అందరూ భోజనం చేసేవాళ్ళం. ఈరోజు ఎవరు క్యారీ ఆన్ ఎక్కేవారు కాదు, అందరూ చెట్టు కిందే భోజనం చేసేవారు. అది ఫస్ట్ డే అనుకున్నాం మనం, మనం ఈ సినిమా చేస్తుందని చెప్పు ఈ చెట్టు కిందే భోజనం చేద్దాం మధ్యాహ్నం అని. అది మా పర్ఫార్మెన్స్లో కనిపిస్తుంటుంది సినిమాలో. ఎవరికి వాడు సపరేట్ సపరేట్ అంటే అంటున్నట్టుంటాం, కానీ ఈ సినిమాలో అవ్వలేము. మేమంతా నిజంగానే ఒక ఫ్యామిలీలో ఉన్నారు. రమేష్ గారు విషయం ఏంటంటే, సినిమాలు మీరు రావు రమేష్ నటులు చూశారు, రావు రమేష్ డాన్సర్లు కూడా చూస్తారు సినిమా. ప్రతి ఒక్కరు మా హేమ గారి, ఏడీ శ్రీరామ్ కానీ, అందరూ రవి ప్రకాష్ కానీ, మా హీరో ఇంకో మంచి హిట్ మా హీరో ఎంత అందంగా ఉంటారు హీరో చిత్రం ఈ సినిమాలో. ఇంకా మా కెమెరా పనితరం గురించి చెప్పక్కర్లేదు సార్, వండర్ఫుల్ లవ్బుల్ మనిషి. తను తన దగ్గర వచ్చేటి కూడా ఎంత హ్యాపీగా ఉంటుంది ఆర్టిస్ట్ అందరికీ. ఇలాంటి మంచి నిర్మాతలు సినిమా హిట్ అవ్వాలని మాలో ప్రతి ఒక్కరూ వచ్చి వివి వినాయక్ వచ్చిన దగ్గర చెప్తూనే ఉన్నాం ప్రొడ్యూసర్ గురించి, లెక్క మంచి వాళ్ళు వీళ్ళు లెక్క మంచి వాళ్ళు సార్. మా ఇంట్లో కూడా చూసుకోరు సార్, మీరు చూసుకున్నారు ఇంకా చాలా సినిమా చేయాలని, ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మా హీరో ఇంకా పెద్ద హీరో వల్ల మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం.